పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నీవును బ్రహ్మచారివి వినీతుడవు ఏనును కన్యకన్ మహీదేవకులవతంస రవితేజ వివాహము నీకు నాకు మున్ భావజశక్తి పన్నుగ నన్ను పరిగ్రహింపు సంజీవని తోడ సుకృదయన్ చేయుము నాకు ప్రియంబు నా బ్రాహ్మణ కులానికి అలంకారమైనవాడా సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన ఓ కచుడా నీవు వినయవంతుడివి అవివాహితుడవు నేను కూడా పెళ్లి కాని దానిని నీకు నాకు ఇంతకు ముందే మన్మధుని శక్తి చేత అనగా నేను నిన్ను ప్రేమించడం వలన పెళ్లి అయిపోయినది అందుచేత శుక్రుని దయతో సంజీవని విద్యతో పాటుగా నన్ను స్వీకరించి వివాహమాడి నాకు ప్రీతి కలిగించుము అని దేవయాని చెప్పిన తరువాత ఆ ఖచుడత్యంత విషాదాకులుడై లోకనింద్యమగున్ అర్ధము వాకు నాకు తెచ్చు టుచితమే నాకు సహోదరి నీవు నా చిత్తమున దేవయాని తనను వివాహమాడుమని కోరగా ఖచుడు శోకంచేత కలత పొందినవాడై లోకం చేత నిందించదగిన కోరిక నీ వాత్మనకు తెచ్చుట తగునా గురు పుత్రివి అవడం చేత నా హృదయంలో నీవు సోదరివి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నాను గురులకు శిష్యులు పుత్రులు పరమార్థమ లోక ధర్మ పదమిది దీని పరికింపక ఈ పలుకులు తరుణీ గురుపుత్రీ నీకు తగునే పలుకన్ దేవయాని గురువులకు శిష్యులు కొడుకులతో సమానం ఇది పరమసత్యం లోకమనుసరించవలసిన ధర్మ మార్గం దీనిని ఆలోచించక నన్ను పరిగ్రహించుమని పలకటం నీకు తగునా అనిన నా కచునకు దేవయాని కరం బలిగి నీవు నా మనోరథంబు విఫలంబుగా చేసినవాడవు నీకు సంజీవని పనిచేయకుండెడుమని శాపంబిచ్చిన ఖచ్చుండు ఏను ధర్మపదంబు తప్పని వాడను నీ వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యనేనియు నా చేతన్ ఉపదేశంబు కొన్నవారికి పనిసేయుంగాక మరి నీవు ధర్మ విరోధంబు తలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు కాకుండెడుమని దేవయానికి ప్రతి శాపంబిచ్చి తత్క్షణంబ అని కచుడు పలుకగా దేవయాని మిక్కిలి కోపించి నీవు నా కోరిక నిష్ఫలం చేసినావు కాబట్టి నీకు సంజీవనీ విద్య ఉపయోగపడకుండునుగాక అని శాపమిచ్చింది కచుడు నేను ధర్మ మార్గాన్ని అతిక్రమించని వాడను నీ శాపవచనం చేత నాకు సంజీవనీ విద్య పనిచేయకపోయినా నా చేత ఉపదేశం పొందిన పనిచేస్తుంది పనిచేస్తుందిగాక ఇంకా నీవు ధర్మం కాని పని తలపోసినావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెండ్లాడకుండునుగాక అని ఎదురు శాపమిచ్చి వెంటనే దేవగురు నందనుండు అమరావాసంబునకు అరిగి అమరులకును సంజీవని ఉపదేశించి వినుతుడు తుడునర్చుతుండే దేవహితంబుల్ పండితుల చేత స్థుతింపబడువాడు బృహస్పతి కుమారుడు అయినటువంటి కచుడు దేవతల నివాసమైన స్వర్గానికి వెళ్ళి దేవతలకు సంజీవనీ విద్య ఉపదేశించి మేలు చేస్తున్నాడు ఇట వృషపరువు కూతురు శర్మిష్ఠయను కన్యక ఒక్కనాడు కన్యక సహస్ర పరివృతయ్యి దేవయాని దేవయానీ సహితంబు వనంబునకు చని ఒక్క సరోవర తీరంబున తమ తమ పరిధానంబులు పెట్టి జలక్రీడలాడుతున్నన్ సుర కరువలి చేతన్ ప్రేరితంబులై కలిసిన నొండోరుల కడవ కొలను వెలువడు సంభ్రమంబునన్ న్యోన్య పరిధానంబులు వీడువడంగుని కట్టునేడ దేవయాని పుట్టంబు శర్మిష్ఠగట్టిన మరి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి చూచి ఇట్లనియే కచుడు వెళ్ళిపోయిన తర్వాత శుక్రాచార్యుడు ఉన్న చోట రాక్షస వృషపరువుని కూతురు శర్మిష్ఠ అనే పేరుగల కన్య వేల కొద్ది కన్యల చేత చుట్టబడి దేవయానితో కూడా అడవికి వెళ్ళినది ఒక కొలను ఒడ్డున వారు తమ తమ కట్టు బట్టలు పెట్టి జలకేలి చేస్తుండగా ఆ బట్టలు సుడిగాలి చేత ఎగురగొట్టబడి ఒకరి బట్టలు మరొకరి బట్టలతో కలిసిపోయినాయి ఆ కన్యలు ఒకరికంటే ఒకరు ముందుగా సరస్సు నుండి బయటికి వచ్చే తొందరలో ఒకరి చీరలు మరొకరు మారుపడేటట్లుగా గ్రహించి కట్టుకునే సమయాన దేవయాని చీర శర్మిష్ట కట్టుకున్నది అప్పుడు ఆ శర్మిష్ఠ వస్త్రాన్ని దేవయాని గ్రహించక ఏవగించుకొని శర్మిష్ఠను చూసి ఇట్లా పలికింది లోకోత్తర చరితుండగున్ ఆ కావ్యుతనూజన్ నీకు ఆరాధితన్ నే ప్రాకట భూసుర కన్యక నీ కట్టిన మైలగట్ట నేర్తునే చెప్పుమా అసాధారణ చరిత్రుడైన శుక్రాచార్యుని కూతుర్ని నీకు పూజనీయురాలిని ప్రసిద్ధమైన బ్రాహ్మణ కులాన పుట్టిన కన్యను అయిన నేను నీవు కట్టుకున్న మలిన వస్త్రాన్ని కట్టుకోగలనా చెప్పు అన్నది అనిన శర్మిష్ఠ ఇట్లనియే దేవయాని అలా పలుకగా శర్మిష్ఠ ఇట్లా అన్నది మాయయ్యకు పాయక పనిసేయుచు దీవించి ప్రియము చెప్పుచు నుండు మీయ్య వెండి మహిమలు నా యుద్ధన పలుక నీకు నానయు లేదే మీ తండ్రి అయిన శుక్రాచార్యుడు మా తండ్రి అయిన వృషపరువుణ్ణి విడువక సేవిస్తూ ఆశీర్వదించి ప్రియ వాక్యాలు పలుకుతూ ఉంటాడు మరి మీ గొప్పతనాలు నా దగ్గరే పలికేందుకు నీకు కూడా లేదా నా కట్టిన పుట్టంబు నీకు కట్టంగాదు గాకేమి అని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్క నూతన ద్రోచి శర్మిష్ట కన్యకా సహస్ర పరివృతయై క్రమ్మరి వచ్చి నిజ నివాసంబున నుండిను అంతా నేను కట్టుకున్న వస్త్రం నీవు కట్టుకోరాదా ఏమిటి అని గర్వంతో నిందలాడి దేవయానిని ఒక నూతిలో త్రోసివేసి శర్మిష్ట వేయి మంది కన్యకలతో కూడినదై తిరిగి వచ్చి తన ఇంటిలో ఉన్నది ఆ తర్వాత ఆ నహుషాత్మజుండగు యయాతి అధిజ్యధనుసహాయుడై ఆనత శాత్ర ఉండు మృగయారసలోల నిబద్ధ తత్కాన మెల్ల కృమ్మరి నికామధృతశ్రముడే గురించన్ అందు ఆ ఉన్న విపినంతర కూపతటంబునొద్దకు నహుషుడి కుమారుడైన యయాతి మహారాజు వేట అనే వినోదమందు ఆసక్తిగల బుద్ధిగలవాడై ఆ అడవి అంతా తిరిగి మిక్కిలి శ్రమ పొంది అక్కడ దేవయాని పడి ఉన్న అడవి మధ్యలోని నూతి గట్టు దగ్గరకు వచ్చినాడు సనుదించి అమ్మహాజనపతి జలమపేక్షించి అత్సో విశ్రమించి చూచి తత్కూపమున విల ఘనవల్లి అన్నిష్ట సఖినోదియున్నదాని గురుకుచయుగముపై పరువడి దొరగెడు కన్నీరు పూరించుచున్నదాని తన సమీపమునకు జనుల ఆగమనంబు పన్నుగా కోరుచునున్నదాని కరమల్గి జల విడిచి భూస్థలంబువలని కరుగుదేరనున్న వరుణేంద్రుదేవియ పోనిదాని దేవయాని కనియే ఆ యయాతి మహారాజు నీరును కోరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుని చూసి ఆ నూతిలో ఒప్పుతున్న ఒడ్డునందున్న గొప్ప లతానే పట్టుకున్న దానిని పెద్దవైన యుగ్మముపై క్రమముగా జారు కన్నీటిని నింపుతున్న దానిని తన వద్దకు జనుల రాకను కోరుకుంటున్నదానినీ వరుణదేవుడితో మిక్కిలి కోపించి జలమందలి నివాసాన్ని విడిచి భూప్రదేశం దిక్కుకు రావడం కోసం చూస్తున్న వరుణుడి పట్టమహిషిని పోలిన దానిని దేవయానిని చూసినాడు కాని దానవు ఇట్లేల ఏకతంబ ఇవ్వి పినాంతర కూపంబుననున్నదానవు అని న విని దేవయాని ఎప్పుడు తమ విహరించుచున్న అవ్వనంబునకు మృగయా వినోదార్థంబు యయాతి చేసి తొలియు చూచినది కావునన్ ఆతని నిరింగి ఇట్లనియే యయాతి మహారాజు దేవయానిని చూసి నీవు ఎవరు ఈ విధంగా ఒంటరిగా ఈ అడవి నడుమ ఉన్న నూతియందు ఎందుకు పడి ఉన్నావు అని అడుగగా దేవయాని విని ఎప్పుడూ తాము విహరించే ఆ అడవికి వేట వేడుక కొరకు వస్తూ ఉండడం వలన అంతకు ముందు కూడా యయాతి మహారాజును చూసి ఉన్నది కాబట్టి అతన్ని గుర్తుపట్టి ఇలా అన్నది అమర సన్నిభాయేను అయ్యమర వీరుల చేత మర్దితులైన దానవులన్ గత భ్రములుగా తన విద్య పెంపున ప్రాప్త జీవుల చేసి అత్యమిత శక్తి మెయిన్ వెలింగినయట్టి భార్గవు దేవతా సమానుడివైన ఓ యయాతి మహారాజా నేను భయంకరమైన దేవ రాక్షసుల యుద్ధరంగములు వీరులైన దేవతల చేత చంపబడిన రాక్షసులను తన సంజీవనీ విద్యా ప్రభావం చేత భ్రమ తొలగిన వారినిగానూ ప్రాణవంతులుగాను చేసి అత్యధికమైన శక్తితో ప్రకాశించిన శుక్రాచార్యుని యొక్క కుమార్తెను దేవయాని అనుదాన ప్రమాదవశంభునన్ ఇన్నూతంబడి వెలువడ నేరకున్నదానను నన్ను ధరించి రక్షింపుమనినన్ అవిప్రకన్యకయందు తద్దయు దయాళుండై నేను దేవయాని అనే పేరుగలదానిని ఏమరపాటు కారణాన ఈ నూతిలో పడి పైకి రాలేకున్నాను నన్ను పైకి తీసి రక్షించుమని పలుకగా ఆ బ్రాహ్మణ కన్య అయిన దేవయాని ఎడల మిక్కిలి దయగలవాడై జల విలోలవీచి విలసత్కలకాంచి సమంచితావనీతవహనక్షమంబైనా దక్షిణహస్తమున తదున్నమద్గళ దుర ఘర్మవారి కణక్రమకరాబ్జమువట్టి నూతిలో వెలువడ కోమలిందిగిచే కోమలి కీర్తి యయాతి ప్రీతితో ప్రసిద్ధమైన కీర్తిగల యయాతి సముద్రం యొక్క చలించే తరంగాలనే మధురమైన ధ్వని కలిగిన ఉడ్డానముతో కూడిన ధరణీతలాన్ని వహించే శక్తిగల కుడి చేతితో పైకెత్తబడినది జారుతున్న అధికమైన చెమట బిందువులతో అందమైనది అయిన దేవయాని పద్మము వంటి చేయిని పట్టుకొని నూతి నుండి పైకి వచ్చేటట్లుగా ప్రీతితో పైకి తీసినాడు ఇట్లు ఉద్ధరించి నిజపురంబున కరిగిన్ ఇట దేవయానియు శర్మిష్ఠసేసిన ఎగ్గువలన విముక్తయై తన్ను రోయుచ్చు వచ్చుదాని ఘూర్ణికయను పరిచారికంగాని ఏను వృషపరువు పురంబు సురణుల్ల శర్మిష్ఠేతనా పడిన అవమానంబు మదీయ జనకున కిరింగింపు అని పంచిన అదియును అతి త్వరిత గతింజని తద్వృత్తాంతం వంతయు చెప్పిన శుక్రుండును ఆ క్షణంబ క్షణంబవచ్చి కోపఘూర్ణిత బాష్పూరిత నయనయ్య ఉన్న దేవయానిన్ గని ఇట్లనియే ఈ విధంగా దేవయానిని నూతి నుండి పైకి తీసి యయాతి మహారాజు తన పట్టణానికి వెళ్ళినాడు ఇక గూర్ణిక అనే యువతి శర్మిష్ఠ తనకు కీడు చేయడం వల్ల తనను విడిచిపెట్టి దేవయానిని వెతుకుతూ వస్తున్నది మరి ఆ గూర్ణికను చూసిన దేవయాని నేను వృషపరువుని పట్టణంలో ప్రవేశించడానికి అంగీకరించను శర్మిష్ఠ చేత నేను పొందిన అవమానం నా తండ్రికి తెలియజేయుము అని పంపగా గూర్ణిక కూడా మిక్కిలి వేగంతో కూడిన గమనంతో వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా శుక్రాచార్యునికి చెప్పింది శుక్రాచార్యుడు కూడా తత్క్షణమే వచ్చి కోపం చేత తిరుగుడు పడినట్టి కన్నీటితో నిండినట్టి నేత్రాలు కలిగినదై ఉన్న దేవయానిని చూసి ఇలా అన్నాడు అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటెన్ అక్రోధనుడ కరం బికుడ్రు తత్వ విధి సాటి లేని నియమంతో కూడిన వారై గొప్ప దక్షిణలతో వేల యజ్ఞాలు చేసిన వారి కంటే కూడా కోపం లేనివాడే మిక్కిలి గొప్పవాడని పరమార్థం వారు చెప్తారు అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనం బన్నము వడి తడే చూవే ధర్మజ్ఞుడిల ఇతరులు కోపిస్తే కోపించకుండా ఇతరులు నిందలు పలికితే మరి వాటిని విననట్లే మారు పలుకక అవమానం పొంది కూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమియందు ధర్మమెరిగినవాడు కావున బుద్ధిగల వారికి క్రోధంబు కొనియాడందగదు శర్మిష్ఠ రాచకూతురు కొండు కాది దానితోడిదేమి రమ్మనినా దేవయాని ఇట్లనియే కాబట్టి బుద్ధిమంతులకు కోపాన్ని పొగడడం తగదు అంటే కోపం మంచిదని పొగడడం యుక్తం కాదు శర్మిష్ఠ రాజకుమారి వయస్సులో చిన్నది దానితో నీకేమిటి ఇంటికి రా అని శుక్రాచార్యుడు పలుకగా దేవయాని ఇట్లా అన్నది కడుననురక్తియు నేర్పును కడకయు కలవారి నురక కడవగ నెగ్గుల్ నొడివేడు వివేక శూన్యుల కడనుండేడునంతకంటే నంతకంటే కష్టముగలదే మిక్కిలి అనురాగము నేర్పు పూనిక గలవారిని లెక్క పెట్టక మీరేటట్లుగా నిందలు పలికే జ్ఞానహీనుల వద్ద నివసించడం కంటే నీచం వేరుగా ఉన్నదా లేదు కదా ఈ వృషపరువు పురం వేను చొరనొల్లన్ ఏనియం పోదును అని నా శుక్రుండు నాకు నీవ గతివి నీ తోడ నేనునూ వత్తును అనుచు కూతున్ పట్టువరచు చున్నంతన్ అంతయు చారుల వలన నిరింగి వృషపరువుడు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి ఇట్లనియే ఈ వృషపరువుడి పట్టణంలో నేను ప్రవేశించడానికి అంగీకరించను మరి ఎక్కడికైనా వెడతాను అని దేవయాని పలుకగా శుక్రాచార్యుడు నాకు నీవే దిక్కు నీతో నేను కూడా వస్తాను అని కూతురుని ఓదారుస్తుండగా ఈ విషయమంతా వేగుల వలన తెలుసుకొని రాక్షస రాజైన వృషపరువుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లా పలికినాడు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు